హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టె అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఒకే రోజు ఒకే నెల జగన్ షర్మిల రాజకీయాలను మార్చేసింది నవంబర్ ఇరవై తొమ్మిది ఈ తేదీకి వైఎస్ కుటుంబంతో చాలా అనుబంధం ఉంది అదే రోజు వైఎస్ జగన్ వైఎస్ షర్మిల ఇద్దరి రాజకీయ జీవితంతో ప్రత్యేక అనుబంధం ఉన్న రోజు రాజకీయంగా మలుపు తిప్పిన రోజు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ మరణం తరువాత ఏడాదికి పైగా కాంగ్రెస్ లో కడప ఎంపీగా పనిచేసిన వైఎస్ జగన్ సరిగ్గా ఇదే రోజు రెండు వేల పది నవంబర్ ఇరవై తొమ్మిదిన కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఎంపీ పదవికి రాజీనామా చేశారు ఆ వెంటనే సొంత పార్టీ ఏర్పాటు చేసి తొలి ఎన్నికల్లోనే జాతీయ స్థాయిలో రికార్డు మెజారిటీ సాధించారు తల్లి విజయమ్మ ఎమ్మెల్యేగా గెలుపొందారు నాడు అన్న బాణంగా జగన్ కోసం శ్రమించిన వైఎస్ షర్మిల నేడు తెలంగాణలో సరిగ్గా ఇదే తేదీనాడు సంచలనంగా మారారు ప్రభుత్వం పైన ఈ తరహా పోరాటం చేసిన మహిళగా నిలిచారు నాడు అన్న కాంగ్రెస్ వదిలి సంచలనానికి కారణమైతే నేడు షర్మల తెలంగాణలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు ఆయన కుటుంబంలోనూ ఏపీ రాజకీయాల్లోనూ అనూహ్య మార్పులు చోటు చేసుకున్న రోజులు తన తండ్రి మరణం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాల ఓదార్పునకు నాటి కాంగ్రెస్ అధినేత సోనియా అనుమతి కోసం తల్లి విజయమ్మ సోదరి షర్మిలతో జగన్ ఢిల్లీ వెళ్లారు కానీ అక్కడ ఎదురైన అవమానంతో సరిగ్గా ఇదే రోజు రెండు వేల పదిలో కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు పలువురితో చర్చలు చేసి చివరకు రెండు వేల పదకొండు మార్చి పదకొండున తన తండ్రి పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు తల్లి విజయంతో కలిసి కాంగ్రెస్ వీడిన జగన్ తిరిగి రెండు వేల పదకొండు మేలో జరిగిన ఉప ఎన్నికల్లో జాతీయ స్థాయిలో అత్యంత భారీ మెజారిటీతో ఏకంగా ఐదు లక్షల నలభై మూడు వేల యాభై మూడు గెలుపొందారు ఆ ఎన్నికల్లో పోలైన ఓట్లలో టీడీపీ కాంగ్రెస్ కు కలిపి వచ్చిన ఓట్లు కేవలం ఏడు వేల నాలుగు వందల ముప్పై మూడు మాత్రమే అదే విధంగా తల్లి విజయమ్మ పులివెందుల నుంచి మరిది వైఎస్ వివేకా మీద ఎనభై ఐదు వేల నూట తొంభై ఒక్క ఓట్ల మెజారిటీతో గెలుపొందారు జగన్ ఓడించేందుకు నాటి సీఎం కిరణ్ ఏకంగా పదిహేను మంది మంత్రులను కడపలో మోహరించారు కానీ గెలుపు ఆపలేకపోయారు రెండు వేల పది నవంబర్ ఇరవై తొమ్మిదిన మొదలై జగన్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఎక్కడా ఆగలేదు జగన్ పైన కేసులు విచారణలు జైలు జీవితం జగన్ కోసం తల్లి విజయమ్మ చెల్లి శర్మల రాజకీయ పోరాటం ఎన్నో అవమానాలు మరెన్నో పరాభవాలు కానీ ప్రజా మద్దతు మాత్రం వైఎస్ కుటుంబం వైపు నిలిచింది సొంత పార్టీ పెట్టుకున్న జగన్ పైన వేధింపులు పెరిగాయి జగన్ కు మద్దతుగా నాటి కాంగ్రెస్ టిడిపి పిఆర్పి నుంచి పలువురు ఎమ్మెల్యేలు భేటీకి వచ్చి మద్దతుగా నిలిచారు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు ఫలితంగా రెండు వేల పన్నెండులో ఉమ్మడి ఏపీలో నెల్లూరు లోక్సభతో పాటు పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి అందులో కొండా సురేఖ చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన పరకాలలో టీఆర్ఎస్ గెలవగా కాంగ్రెస్ రెండు స్థానాల్లో గెలిచింది నెల్లూరు లోక్సభ పదిహేను అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది నాడు అభ్యర్థుల విజయంలో విజయమ్మ శర్మల ప్రచారమే కీలకం ఇక రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ పవన్ ఉమ్మడిగా పోటీ చేసిన జగన్ ఒంటరిగానే బరిలోకి దిగారు అరవై ఏడు సీట్లు సాధించుకుని ప్రతిపక్ష పాత్ర పోషించారు రెండు వేల పదిహేడులో ప్రారంభించిన పాదయాత్ర రెండు వేల పంతొమ్మిదిలో అనుహూయంగా నూట యాభై ఒక్క అసెంబ్లీ ఇరవై మూడు లోక్సభ సీట్లు సాధించి సీఎం అయ్యారు ఈ నేపథ్యంలోనే నవంబర్ ఇరవై తొమ్మిది జగన్ రాజకీయ జీవితంలో కీలకమైన రోజుగా మారింది మరి జగన్ కి అంతటి రాజకీయ అవకాశం ఇచ్చిన అదే డేట్ అదే ఆయన సోదరు షర్మిల విషయంలోనూ అంతే చేసింది ఆమె వైఎస్ఆర్ పెట్టి రెండేళ్లుగా తెలంగాణలో రాజకీయాలు చేస్తున్న రాని గుర్తింపు నవంబర్ ఇరవై తొమ్మిది ఒకే ఒక్క రోజు ఇచ్చింది ఆమె ప్రగతి భవన్ వైపుగా దూసుకుపోవాలని చేసిన ఒక అతిపెద్ద సాహసం ఆమెను ఈ రోజు తెలంగాణలోనే కాదు జాతీయ స్థాయిలోని మీడియా మొత్తం అటెన్షన్ క్రియేట్ అయ్యేలా చేశాయి ఒక మహిళని చూడకుండా ఆమె ఉన్న కారును క్రేంతి ఎత్తుపడేసిన పోలీసులు వారికి అలా డైరెక్షన్ ఇచ్చిన ప్రభుత్వం ఈ విషయంలో భగ్నం అవుతుంటే షర్మిల పేరు మాత్రం మారుమోగిపోయింది జాతీయ రాజకీయాల్లో కూడా ఇది చర్చకు డిబేట్లకు కారణమవుతోంది రాజకీయాల్లో ఎలా కూడా అలష్టాలు ఉంటాయా అని కూడా దేశం మొత్తం తెలంగాణ వైపు చూసే పరిస్థితి ఏర్పడింది క్రేన్ తో కారు ఎప్పుడు తీసుకెళ్తారు ఒక మహిళ పార్టీ ప్రెసిడెంట్ కూర్చున్న కారును ఏమాత్రం పట్టించుకోకుండా లైట్ తీసుకుని ఎత్తు కుదేయడం అంటే ఇది మానవ హక్కుల మీద దాడిగా కొందరు చర్చను ఎవరెత్తున్నారు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అయితే ఒక మహిళ మీద తెలంగాణ ప్రభుత్వం చేసిన అతి పెద్ద దాడిగా పేర్కొన్నారు ఇలా షర్మిల ఇప్పుడు ట్రాక్ ఆఫ్ ది నేషన్ అయిపోయారు ఇక్కడ ఆమె పోరాటపడమే కూడా చర్చకు వస్తోంది క్రేన్ లో కారు లాక్ చేసి తీసుకెళ్తుంటే ఎలాంటి తత్తరపాటుకు కాకుండా ఆమె ఎలాగే కూర్చోవడం కూడా అందరూ చర్చించుకునేలా చేస్తోంది తెలంగాణలో టిఆర్ఎస్ సర్కారు బలంగా ఉంది ఈ విషయంలో ఎవరికీ డౌట్లు లేవు కానీ కొన్ని సంఘటనలు చిన్నగా కనిపించవచ్చు వాటి ప్రభావం ఆకాశమంత ఉంటుంది అవి భూప్రకంపనలు కూడా సృష్టిస్తాయి ఆ విధంగా చూసుకుంటే శర్మల ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ను ఢీకొట్టే డేర్ లేడీగా కనిపించినా ఆశ్చర్యం లేదు తన వెనుక ఎవరు పెద్దగా లేకపోయినా ఆమె చేసిన ఈ పోరాటంతోనే అన్ని పార్టీలు నోరు విప్పాల్సి వస్తోంది మీడియా కూడా ఆమెను ఫోకస్ చేస్తోంది అలా టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న వాతావరణాన్ని షర్మిల కాస్త కేసీఆర్ వర్సెస్ షర్మిలగా మార్చేశారు ఆమెలో ఇంతటి ఫైర్ ఉందని తెలంగాణ సమాజం కూడా తొలిసారి చూసింది మరి ఆమె తన రాజకీయ దాటిన జోరును సవ్యులు ఉపయోగిస్తే మాత్రం ఆమెకు ఎంతో కొంత స్పేస్ ఉండవచ్చు అని అంటున్నారు ఏది ఏమైనా అన్నకు కలిసి వచ్చిన డేట్ మంత్ చెల్లికి పొలిటికల్ గా ఫోకస్ ను ఇచ్చాయి ఆ మేతట జరిగే పరిణామాలు ఎలా ఆమెను ముందుకు తీసుకువెళ్తాయో చూడాల్సిందే